హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది మొత్తం 68 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది సుమారు 400 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు 55,92,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంటే ఈసారి అధికార మార్పిడి జరుగుతుందని తమకు అవకాశం దక్కడం ఖాయమని భావిస్తుంది కాంగ్రెస్ 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకి 43 స్థానాలు దక్కగా కాంగ్రెస్ 22 సీట్లు సాధించింది హిమాచల్ ప్రదేశ్ ఓటర్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు దేవిభూమిలో సరికొత్త రికార్డు సృష్టించాలన్నారు ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేస్తున్న యువతకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ